ఎప్పటినుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. అదేంటిదంటే మనకు తెలుగులో కర్ణ తర్వాత ఎట్లయిపోయిందంటే వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ అవుతుంది, తర్వాత ఒక సినిమా హిట్ అయిందనుకో వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతుంది. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. మొన్న రీసెంట్గా విరూపాక్ష హిట్ అయింది మూవీ, అది చూసిన జనాలు బాగుంది ఓకే చూసినారు. దాని తర్వాత వచ్చిన సినిమా, దాని తర్వాత మనకు అంటే చాలా వచ్చినాయి, PS2 కావచ్చు, శాకుంతలం కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఉగ్రం, రామబాణం, ఇవి వచ్చినాయి కదా. ఈ మూవీస్ ఏంటంటే ఈ ఉగ్రం, రామబాణం, ఏజెంట్ ఈ వేరే టెంప్లెటు, దీని తర్వాత మళ్ళీ శాకుంతలం, PS2 ఈ వేరే టెంప్లెటు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దీని లాస్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రెండు మూవీస్ డిఫరెంట్ టెంప్లెట్ కదా. మెయిన్గా ఏంటంటే చాలా అంటే చాలా నాకే దేవుడు ఓపిక ఇచ్చిండా అన్నట్టు అనిపించింది ఈ మూవీస్ చూడడానికి. అవి బై గాడ్స్ క్రేజ్ ఆ గుండె ధైర్యం ఉండాలి అందరికీ థియేటర్కి వెళ్ళి చూడాలంటే. అంటే ఎట్లాంటి మూవీస్ రిలీజ్ అయినా కానీ థియేటర్కి వెళ్ళి చూడాలి, చూసేవాళ్ళు చూస్తారు అది వేరే విషయం, చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు థియేటర్కి వెళ్ళాలనుకోకున్న వాళ్ళు కూడా వెళ్ళి చూడండి, ఎందుకంటే థియేటర్ ఫీల్ బాగుంటుంది. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్ చేశారు, చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అండ్ వీడియో చూడండి. ఇంకోటి ఏంటిదంటే మనకు విరూపాక్ష మెయిన్గా హిట్ కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఆ మూవీ మనకు రిలీజ్ అయిన టైము అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, 10th వాళ్ళకి కానీ వాళ్లకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళకు ఆ టైంలో వచ్చినాయి కాబట్టి ఆ సినిమా ఓకే నడిచింది. అందులోటి మంచి స్టోరీ ఉంది, మంచి క్రియేటివ్ బిల్డ్ చేసింది అనమాట, ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత చూసుకుంటే దాని తర్వాత వచ్చిన మనకు ఎంత మూవీస్ చూసుకుంటే మనకు ఎట్లా అంటే అంత ఆడియన్స్ని మెప్పించలేకపోయినాయి. ఎందుకంటే సమ్ కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఎట్లా అంటే మనకు స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ మూవీ కన్నా స్టోరీ ఇంపార్టెంట్. అది ఒక్కటి లేకుండా మనకు ఆ సినిమాను ఎంత చేసినా ఎంత గెలిగించి పెట్టినా కానీ అది వేస్ట్, ఎంత చేస్తే అంత వేస్ట్. అది దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామబాణం, మన ఏజెంట్ ఉగ్రం కొంచెం డిఫరెంట్ ఉంటే డిఫరెంట్గా అటెంప్ట్ చేసారు అది వేరే విషయం. ఈ రెండు టెంప్లెట్లు చూసుకుంటే మాత్రం ఎప్పుడో రావాల్సిన టెంప్లెట్స్, ఎప్పుడో రావాల్సిన మూవీస్ అయ్యి దానికి ఏదో కొత్తగా మనము ఏదో చేస్తున్నాం అన్నట్టు అక్కడక్కడ ఏదో డెకరేషన్స్ చేసి ఏదో చేసి అలా రిలీజ్ చేద్దాం అన్నట్టు చేసారు. వాళ్ళు చేసిన డబ్బులు కావచ్చు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, అంతా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కరోనా తర్వాత చాలా అంటే చాలా మారిపోయినాయి. ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే మెయిన్గా కరోనా తర్వాత బేసిక్గా మనకు కరోనా ముందు చూసిన బాలయ్య, చిరంజీవి వాళ్ళ టెంప్లెట్లో చేసినటువంటి అట్లాంటి మూవీస్ కానీ కమర్షియల్ మూవీస్ కానీ వాళ్ళు చేసినటువంటి ఫిలిమ్స్ కానీ ఇప్పుడు చూసే సిచ్యువేషన్లో జనాలు లేరు. చూసినా కానీ అది కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో ఇంకొంచెం రేంజ్లో చేస్తే ఒకవేళ చూస్తారు కావచ్చు థియేటర్కి వచ్చి. న్యూ స్టైలు, డిఫరెంట్ కంటెంట్, న్యూ క్రియేషన్స్ ఇట్లాంటివే వస్తున్నాయి. మన ఎంత చేసుకున్నా కానీ కాంతారా కావచ్చు, కార్తికేయ 2 కావచ్చు, KGF 2 కావచ్చు, ఈ మూవీస్ కూడా చాలా అంటే రిఫ్రెషింగ్ అనిపించిన ఆడియన్స్ కాబట్టి థియేటర్కి వెళ్ళి వాటిని అంత హిట్ చేసారు. అట్లాంటి స్టోరీస్ మనకు వస్తుంటే కూడా జనాలు చూస్తూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఏంటంటే రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ మూవీస్ మానేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే నన్ను అడిగితే అసలు వాటినే జనాలు డేకే సిచ్యువేషన్లో కూడా లేరు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటిని డేకే సిచ్యువేషన్ కూడా లేరు, అంత ఈ ముసుగులో గుద్దులాటలు లేకుండా మెయిన్గా ముఖం మీద ముఖం చెప్పుకోవాలనుకుంటే వాటిని డేకే సిచ్యువేషన్ లేదు. 3 సార్లు చెప్పిన ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి. వీడియో ఎవరికైనా చూస్తే మీరు ఇంకెవరికైనా చెప్పుకోండి, అది పెద్ద ఫరకబడదు మనకేమన్నా కానీ. న్యూ కంటెంట్, న్యూ స్టోరీ తీయండి, హిట్ కొట్టండి, జనాలు చూస్తారు. ఎందుకు రారో చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు PS1, శాకుంతలం, ఈ రెండు మూవీస్ ఏంటంటే మెయిన్గా ఇది మనకు ఒకటి మహాభారతంలో జరిగింది, మనకు శాకుంతలం దుష్యంతుల కథ, శాకుంతలం మూవీ. ఇంకోటి ఏంటంటే PS2 తమిళ మూవీ, అక్కడ వాళ్ళ రాజుల వాళ్ళ మూవీ అది. ఈ రెండు మూవీస్ తర్వాత మాట్లాడుకున్న ఎందుకన్నామంటే ఈ 2 మూవీస్ మనకు ఏంటంటే ఒక విజువలైజ్గా లేదు, ఒక లిఖిత పూర్వకంగా ఉన్న బుక్ రూపంలో ఉన్నటువంటి, ఒక నవల రూపంలో ఉన్నటువంటి మూవీస్. దీన్ని మనకు స్క్రీన్ మీద తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే కొంచెం ఎంగేజింగ్గా ఆడియన్స్కి నచ్చే విధంగా వాళ్ళకి కావలసినట్టుగా తీస్తే వేరే ఓకే పర్లేదు, జనాలు చూస్తారు. నేను చెప్పే తెలుగులో PS2
తమిళ్లో వదిలిపెట్టండి, అక్కడ వాళ్ళు చూస్తారు, వాళ్ళు పెద్ద హిట్ చేసారు, మళ్ళీ పిఎస్ టూ కూడా పెద్ద హిట్ అవుతుంది, వన్ కన్నా బెటర్గా ఉందంటూ కూడా అంటున్నారు. నేను అక్కడ విషయం చెప్పట్లేదు, ఇక్కడ తెలుగులో చెప్తున్నాను ఈ రెండు మూవీస్ గురించే. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిన కథలు, ఈ రెండు ఎప్పుడో జరిగిన కథలు. వీటిని మనకు ఎట్లా అంటే లిఖితపూర్వకంగా ఉన్నది విజువలైజింగ్గా స్క్రీన్ మీద తీసుకురావాలంటే ఇట్స్ బ్రిలియంట్ ఎఫర్ట్ పెడితే కానీ అది రాదు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా కానీ అది వేరే విషయం. దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చారు, తీసుకొచ్చిన దాన్ని కూడా ఇంకొంచెం బెటర్గా చేసి ఆడియన్స్ కనెక్ట్ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని మా ఫీలింగ్ అది. ఎందుకంటే అది మంచిగా ఆడలేదు కాబట్టి. ఇక్కడ శాకుంతలం అయితే అసలు ఆ మూవీ చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి బ్రో. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంటుంది. అది ఎంత స్లో అంటే స్టోరీలో ప్రోగ్రెస్ ఉండదు, అంత స్లోగా ఉంటుంది. దానికి విజువలైజేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండే, ఇంకొంచెం చేస్తే ఇంకా కొంచెం స్టార్ క్యాస్ట్ని పెట్టినా కానీ బాగుండనిపించింది నాకు. ఇంకేందంటే ఈ రెండు మూవీస్లో మెయిన్గా ఏంటంటే అవి ఒక మనకు ఎప్పుడో జరిగిన స్టోరీస్ కాబట్టి జనాలకు ఎక్కేలాగా చేయాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మామూలుగా ఏంటంటే టెక్నాలజీ అంతా మారిపోయింది, దానికి తగ్గట్టు మనము మూవీస్ ఇప్పుడు టెక్నాలజీ వైజ్ కానీ స్పై జానర్స్ కానీ అంతా బాగా చేస్తున్నారు. కానీ పాతకాలం ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు జనాలు దానికి ఎలా కనెక్ట్ అవుతారు, హౌ టు కనెక్ట్ ద ఆడియన్స్ టు ద మూవీ, ఇది మెయిన్ కాన్సెప్ట్. ఎలా కనెక్ట్ చేయాలి థియేటర్లో వాడు ఆడియన్స్ని అనేది మెయిన్గా పెట్టుకునే చేస్తే మాత్రం ఇంకో రేంజ్లో ఉంటుంది. ఓకే పిఎస్ టూ అక్కడ ఆడింది ఓ అది ఓకే, కానీ శాకుంతల మాత్రం అంతేం లేదు, దానికి ఇంకా బెటర్ చేస్తే బాగుండే. ఈ ఫ్లాప్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటిలో స్టోరీ లేకపోవడం, స్టోరీ ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం. అది చూసుకుంటే ఇంకా బాగుండే. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఎక్కడో కొడుతుంది ఏంటంటే ఇప్పటికన్నా ఈ ఆప్తే బాగుండే అనిపిస్తుంది. అవి వస్తాయేమో ఫ్యూచర్లో ఇంకా అట్లాంటి మూవీస్ చూడాలి. ఈ ఆ కళాఖండాలు ఆ ఓపిక దేవుడు మనకిస్తే బాగానే ఉంటుంది. మీరు నాకు 1K సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్ యూ 1K ఫ్యామిలీ, లవ్ యూ ఆల్. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను, థ్యాంక్ యూ. గ్యాప్ వచ్చింది రీసెంట్గా, ఎందుకంటే అది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, అది కామన్. అది మనకు గ్యాప్ వచ్చినా కానీ వీడియోస్ పెడుతూనే ఉంటాం. మీరు లైక్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.